నీళ్ళు దాటలేము మనం వాస్తవానికి దాదాపు 700 టీఎంసీలు వాడుకోవాలి కానీ నికర జలాలు మాకు 300 299 టీఎంసీలు ఉన్నాయి అదనం జలాల మీద మనం 224 టీఎంసీలు మనం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం కొనసాగుతున్నాం ఆ రెండు కలిస్తే 525 టీఎంసీలు వాడుకోవాలి నికర వరద జలాల మీద 224 టీఎంసీలు వాడుకోవాలి ప్రాజెక్టులు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ రాకముందు ఒక నాలుగు ప్రాజెక్టులు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత పరమ రంగారెడ్డి వీటితోని దిండితోని ఈ రెండు ఉంటే అర్ధ జలాల మీద 224 టీఎంసీలు వాడుకోవాలి 20 టీఎంసీలు వాడుకోవాలి నికర జలాల మీద 299 300 టీఎంసీలు ఆ 300 నుండి 224 524 టీఎంసీలను ఖచ్చితంగా వాడుకోవాల్సింది ఉండే కానీ మినిమం కానీ ఇలా నువ్వు 280 దాటలేవు కదా ఇప్పుడు నువ్వు అదనం జలాల కింద ఉన్న ప్రాజెక్టులు అవి పూర్తి సామర్థ్యంలో వాడతలేవు నికర జలాలు కూడా 299 ఇది వాడతలేవు ఈ సామర్థ్యం పెంచుకోలేదు వాడేమో ఆంధ్రవాడేమో 600 700 టీఎంసీలు వాడు వాడుకుంటున్నాడు 300 కూడా 60 700 టీఎంసీలు వాడు వచ్చిండు వాడు ఎట్లా వచ్చిండు అంటే అదే ఇప్పుడు ఇప్పుడు శ్రీశైలం కాడ ఎట్లా ధాన్యం చేస్తున్నా చెప్తాను శ్రీశైలం కథ కార్ఖానా ఇక్కడ ఏందంటే ఇప్పుడు శ్రీశైలం దగ్గర మన సామర్థ్యం శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఆంధ్రావం సామర్థ్యం ఎట్లుందంటే అది మనం చూసుకోవాలి నేను ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ లో కుండ వేసి నేను ప్రజలకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చేసిన ఇది ఎవరికి తెలియలేకుంటే అంతకుముందు నేను అప్పుడు పీజీఆర్ కూడా అడ్వైజర్ ఉండి ఇది పోతే ఇది శ్రీరామ్ శ్రీశైలం ప్రాజెక్టు ఒక కుండ అనుకుంటే దెన్ ఏదైనా ఎవడైనా కుండ నుంచి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకోపోతే ఎవడేమన్నాడు కుండ నిండినాక కుండ నుంచి తీసుకోపోతే ఎవడేమన్నాడు పోతరెడ్డిపాడి చేసినట్టే ఈడ పొక్క పెట్టిండు వాడు ఈ పెట్టిండు కింద పొక్క పెట్టిండు ఇది పోతరెడ్డిపాడి ఇది ఈడికెళ్ళి పొక్క పెట్టేసి ఈడ పెట్టి తీసుకుపోతుండు నీళ్లు తీసుకుపోయి ఇది పోతరెడ్డిపాడు కాలువ ఈడికెళ్ళి మూడు కాలాలు పోతాయి తెలుగంగ బనకచర్ల ఇది పోతరెడ్డిపాడు ఇది అయితే వాడు ఏం చేసినట్టే దాదాపు నీళ్లు ఇక్కడ 3% నీళ్లు పైన ఉంటాయి ఇప్పుడు 3% నీళ్లు ఉంటాయి ఇక్కడ ఇది 1% ఉంటది అంటే 3% నీళ్ళ కింద వాడు పొక్క పెట్టి తీసుకుపోయిండు ఇది తీసుకుపోయి ఏంటంటే నీళ్లు ఈ ఎట్ల నీళ్ళు వస్తే అట్ల వాడు కాల్ చేసుకోపోతుండు ఎందుకంటే ఇది ఇంకో దీని మీద చెప్పాలంటే మళ్ళీ గంట అవుతుంది ఎందుకు ప్రత్యేకంగా ఎందుకంటే మద్రాసుకు తెలియలు అందిస్తాము అదే పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే తెలుగంగ పేరు మీద ఎన్టీ రామారావు మద్రాసు నుండి వచ్చి నేను నీళ్ళు అందిస్తాం ఇక దీన్ని చాలా స్టోరీ ఉంది చెప్పాలంటే అయితే అప్పుడు ఏమైందంటే తెలుగంగ పేరు మీద ఎన్టీ రామారావు 83లో స్టార్ట్ చేసిండు ఇది తెలుగంగ పేరు మీద అది కిందికే స్టార్ట్ చేసిండు ఆయన అప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే ఒక చిన్న అంటే కొద్దినే పావు టీఎంసీ ఉండే అంతే అంటే ఆ 1100 క్యూసెక్లు అనేది ఇచ్చేసిడు అది కూడా తప్పు చేసిడు వాళ్ళకు ఒప్పందం ఏముందంటే డైలీ 1500 క్యూసెక్లు ఉండే 1500 క్యూసెక్స్లు మూడు రాష్ట్రాల అగ్రిమెంట్లు అయినాయి 1500 క్యూసెక్లే అంటే ఒక క్యూసెక్ నీళ్ళు కావాలంటే 11484 క్యూసెక్లు కావాలి కానీ ఎన్టీ రామారావు కూడా ద్రోహం చేసిండు ఎందుకంటే మూడు రాష్ట్రాల అగ్రిమెంట్ ఏముందంటే మద్రాసు నీళ్ళు వేయడానికి ఓన్లీ 1500 క్యూసెక్లు తీసుకుపోవాలి ఆ 1500 క్యూసెక్స్ ఎన్టీ రామారావు ఏం చేసిండు 11500 క్యూసెక్లు ఆయన దొంగిలించిండు సోడిగా ఈయన తప్పు చేసిండు 1500 తీసుకుపోయేది 1100 తీసుకుపోయిన తెలుగు వాళ్ళు తీసుకుపోయి కర్నూలు అదికి ఇచ్చిండు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాగునీరు అంటే ఓన్లీ తాగునీరే ఉండే తెలుగంగ పేరు మీద ఫస్ట్ తాగునీరు తాగునీరు ఉండే ఎక్కడికి వెళ్ళి తీసుకుపోవడానికి ఆడ ఎన్టీఆర్ మోసం చేసిండు అంటే మూడు రాష్ట్రాల అగ్రిమెంట్ ఉంది కేవలం 1500 మా క్యూసెక్లే తీసుకుపోవాలి 1500 కాదు 11000 చేసిండు ఎన్టీ రామారావు అది మోసం చేసిండు 1500 ఎందుకు 15000 తీసుకుపోయాడు 15500 తీసుకుపోయాడు అంటే అక్కడ ఎన్టీ రామారావు మోసం చేసి తెలంగాణ పేరు మీద అట్లా చేసినాక ఒక్క కాలం తీసుకపోతే తర్వాత మూడు కాలాలు విజయభాస్కర్ రెడ్డి వచ్చి శ్రీశైలం కుడి కాలువను పెట్టిండు తర్వాత ఇంకో కాలువ మూడు కాలువలు చేసుకుంటు వైఎస్ రావు ఈ మూడు కాలువలు ఈ వెడల్పు సరిపోతారని వైఎస్ రాజశేఖర రెడ్డి వేసి 4 గేట్లను 10 గేట్లు చేసింది 10 గేట్లు చేసిండు అదే పోతరెడ్డిపాడు ఇష్యూ ఇక్కడ 4 గేట్లు దాన్ని 10 గేట్లు చేసిండు అనేది పోతరెడ్డిపాడు మనం తెలంగాణ మూమెంట్ మొత్తం జరిపినాం దీని మీద అంటే ఈడికెళ్ళి నీళ్లు ఒక్క టీఎంసీ పావు టీఎంసీ పోయేది ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి డైలీ 4 టీఎంసీలు పోయేటందుకు 40000 క్యూసెక్స్ ఉంది 11000 క్యూసెక్స్ నుంచి 40000 క్యూసెక్ చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి 4 గేట్లను 10 గేట్లు చేసిండు ఇక్కడ ఈ పక్క ఈయనే ఇక్కడనే కిందనే చేసిన తర్వాత ఏమైందో తెలంగాణ మూమెంట్ అంతా పోతరేడు పాడు ఇట్లా 4 గేట్లను 10 గేట్లు చేసిండు 4 గేట్లను 10 గేట్లు చేసిండు 11000 క్యూసెక్లు ఉంటే 40000 కోసం మనం ఎత్తుకపోతున్నా పోరాడినాం తర్వాత వాళ్ళు ఇంకేం చేసిండ్రు మొత్తం తెలంగాణ అప్పుడు బడ్జెట్ మన ఆంధ్ర బడ్జెట్ ఖమాయికి అన్నప్పుడే వీళ్ళు అన్ని రిజర్వాలు కట్టుకున్నారు రాయలసీమలో ఎన్ని రిజర్వాలు కట్టుకుంటే ఒక లిస్ట్ ఉంది
364 టీఎంసీలు నిలుపుకుంటారు నిరవారు కట్టిన ఇదంతా శ్రీశైలం అంతా 200 టీఎంసీలు 214 టీఎంసీలే అటువంటి ఈ నీళ్లను మొత్తం కృష్ణా నది తలుచుకుంటాం 364 టీఎంసీలు రాయలసీమలో నీళ్లు నిలుపుకోవడానికి వాళ్ళు స్టోరేజ్లు కట్టుకున్నారు తెలంగాణ రాకముందే ఏర్పడకముందే సపోర్ట్ చేస్తుండ్రు ఇప్పుడు తెలంగాణ రాకముందే వాళ్ళు అంత స్టోరేజ్లు కట్టుకున్నారు అలా స్టోరేజ్లు కట్టుకున్న ఇక్కడ ఎలుము చేసుకున్నారు ఎలుము చేసుకుని మొత్తం ఎట్టట్ల శ్రీశైలం నీళ్ళు వస్తాయి కుండలకు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలో అట్టట్ల తొలిపోయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇదంతా వాళ్ళు అంత మోసం చేసుకుంటే తెలంగాణ రాకముందు మోసం చేస్తుందో మనం తెలంగాణ తెచ్చుకున్నాం మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నువ్వెన్ని వాడతావు ఇక్కడ వాళ్ళు మళ్ళా ఈయన ఏం చేసినారు జగన్ వచ్చిన తర్వాత మళ్ళా 10 గేట్లు వేస్తుడు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాడు తెలంగాణ రాకముందు వైఎస్ రాజశేఖర్ అంటే 10 గేట్లు వేయండి అయ్య వేయించండి 10 అంటే కొడుకో మళ్ళీ 10 గేట్లు వేయించండి ఇప్పుడు 40 వేల క్యూసెక్ నుంచి 80 వేల క్యూసెక్ చేస్తుండ్రు ఏం చేస్తున్నావు కేసీఆర్ పోయి నువ్వు ఆడ రోజా దావత్ ఇచ్చింది కొట్లాడేది కంచిపురం పోయి కేసీఆర్ పోతే రోజా దావత్ ఇవ్వగానే రొయ్యల పులుసు దావత్ ఇవ్వగానే నేను రాయలసీమ సస్యశాలం చేస్తాడు ఆడ సస్యశాలం చేస్తానంగా తెల్లారి వచ్చాను జగన్ ఆయన మళ్ళీ పొక్క పెద్ద చేసాడు మళ్ళీ 10 గేట్లు పెట్టిండ పోతిరెడ్డి గారు ఇది నువ్వు తెలంగాణ సీఎమా లేకుంటే ఆంధ్రా సీఎమా మన మహారాష్ట్ర పోతాడు పొయ్యిన శ్రీరామ్ సార్ నుంచి నాందేళ్ళ మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ పెట్టినాక మీరు ఎన్నైనా నీళ్ళు తోడుకోండి శ్రీరామ్ సార్ నుంచి అంటాడు సిగ్గుశరం ఉండాలి సీఎంకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి నువ్వు ఆంధ్రా పోయి ఏమో రాయలసీమ సస్యశాలం చేస్తాంటావు మహారాష్ట్ర పోయి దాందేడు మీటింగ్ పెట్టేసి నువ్వు మా శ్రీరామ్ సార్ నీళ్ళ నుంచి ఎన్నైనా తోడుకోరా మహారాష్ట్ర చెప్తారు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే బాబ్రీ మన నీళ్ళు రాకుండా చేశారు ఇంకా నీళ్ళు రాకుండా చేసి అదో పెద్ద చరిత్ర చెప్పాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఒక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసింది ఉండి ఇంకో రాష్ట్రానికి పోయి నీ పార్టీ చేసుకో కానీ రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టకుండా వాళ్ళు నువ్వు ఆ రాష్ట్రంలో స్టేట్మెంట్లు చేయద్దు కదా మా రిజర్వాయర్ నుంచి నీ శ్రీరామ్ సార్ తెలంగాణ రిజర్వాయర్ల నుంచి నువ్వు ఎన్నైనా తోడుకోమంటే ఊకుంటురా వాళ్ళు అప్పటికే తోడుకుంటున్నారు ఇంకా నువ్వు ఇట్లా చెప్తే తెలంగాణ ఏం కావాలి ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా అని వాడు అట్లా మాట్లాడడానికి నీకు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు నువ్వు రాయలసీమ పోయే దావతంగా రొయ్యలు ఆమె రొయ్యల పులుసు దావతి ఇతరులు షాపుల దావతి నుండి ఎవరు ఉంటే హైదరాబాద్ రోజాకు నువ్వు ఆడిపోయే రొయ్యల పులుసు దావతంగా రాయలసీమ నువ్వు ఎవరు ఏమి ఉంటున్నాయి రాయలసీమ సస్యశాలం చేస్తాడు జగన్ మళ్ళీ 10 గేట్లను 24 గేట్లు చేసిండు కోతరడిపోవాల్సిండు తర్వాత అయ్య 10 గేట్లు చేసిండు కొడుకో 10 గేట్లు చేసిండు మొత్తం కొత్త శ్రీశైలం నీళ్లను కృష్ణానదిలో రాయలసీమకు మలుతుండ్రు మొత్తం కృష్ణానది శ్రీశైలం ద్వారా మరి ఈ తెలంగాణ ఏం కావాలి తెలంగాణ ఉన్న కరువు జిల్లాలు మన మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఏందనుకుంటున్నావు 35 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది మహబూబ్నగర్లో 35 లక్షల ఎకరాలకు ఏమిస్తున్నావు సాగు ఈ కాంగ్రెస్ అప్పుడు తెలంగాణ రాకపోయిన చేపట్టిన ప్రాజెక్టు ద్వారా 8 లక్షల ఎకరాలు అది పూర్తి ఇస్తే అంతకుముందు 5 లక్షలు ఉండే 13 లక్షలు అనుకుందాం అది కూడా 8 లక్షలు నువ్వు ఇచ్చిందేం కాదు కేసీఆర్ ఇచ్చిన పీరియడ్ కాదు 13 లక్షలు 35 లక్షలలో సాగు భూమి ఉంటే 13 లక్షలకు కూడా ఇంకా చేరుకోలేము మనం అవి కూడా పూర్తి స్థాయిలో అందులేము అంటే దాదాపు 10 లక్షల లోపలనే సాగు ఇవ్వగలుగుతున్నాం కొత్త ప్రాజెక్టుల ద్వారా మహబూబ్నగర్ ఇంకా 25 లక్షల ఎకరాలు సాగుకు అందరి భూమి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది మరి ఏమి అందుకే కరువు ప్రాంతంగా వలస జిల్లా కొనసాగుతుంది అది నల్గొండ జిల్లాలో ఎంత ఉందంటే 28 లక్షల ఎకరాలు సాగు భూమికి అందుబాటులో ఉంది అందులో ఎంత వాడితే 8 లక్షలు కూడా వాడతలేదు 8 లక్షల సాగు కూడా అందుతలేదు అంటే అక్కడ 20 లక్షల ఎకరాలు సాగు నోసుకొని భూమి ఉంది ఆ పరిస్థితి అందుకే 40 ఆ పరిస్థితి అట్లే ఉంది రంగారెడ్డి జిల్లాలో 14 లక్షల ఎకరాలు సాగుకు అందుబాటులో ఉన్న భూమి అందులో కేవలం 2 లక్షల ఎకరాలే సాగు అందుతుంది ఇంకా 10 లక్షల ఎకరాలు సాగు అవుతుంది అంటే తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉంటే నువ్వు ఆంధ్రాలో నీళ్లు దోపుకుపోతుంటే వాడు 747 టీఎంసీలు వాడు దోసుకుపోతుంటే నువ్వేం చేసినావు మరి తెలంగాణ సైడు నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదా తెలంగాణ ప్రాజెక్టులు వాడు రోజుకు 11 టీఎంసీలు శ్రీశైలం నుంచి దొంగిలించుకోవడం మార్గాలు వాడు ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు రోజుకు 1 టీఎంసీ కూడా నువ్వు ఇక్కడ ఎత్తిపోసే పరిస్థితి తెచ్చుకోలేదు ఇప్పటివరకు అంటే ఎంత అన్యాయము తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణలో ఉన్న జల వివక్షతను నివారించలేదు సామర్థ్యాన్ని పెంచలేదు తెలంగాణ వచ్చింది నీటి వినియోగ సామర్థ్యం పెంచలేదు 300 నుంచి 500 టీఎంసీలో 400 టీఎంసీ ఇవ్వాలి మనం వాడుకునే పరిస్థితి ఉన్నామా అంటే అది లేదు తెలంగాణ వచ్చి ఏం చేసినావు దక్షిణ తెలంగాణకు ఒక 10 కిలోల బియ్యం ఉన్న బిర్యానీ ఉన్నదనుకో మనం 7 కిలోలు తినాలి మనం వాడు 3 కిలోలు తినాలి ఆంధ్రుడు వాడే 7 కిలోలు తింటుడు మనం 3 కిలోలు కూడా తింటలేము అది కూడా ఆ సామర్థ్యం పెంచలే కదా తెలంగాణ వచ్చిన తర్వాత నీకు స్వయం పాలన వచ్చిన తర్వాత నువ్వు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసి భీమా నా ఇప్పుడు అవన్నీ ఎస్ఎల్బిసి ఒక 10 టీఎంసీ 10 కిలోమీటర్లు తవ్వినట్టుంటే ఎస్ఎల్పిసీల కింద మనకు 30 టీఎంసీలు 40 టీఎంసీలు వాడుకునే అవసరం ఉండే గ్రావిడ్ ద్వారా అది అలక్ష్యం చేసిన పాత ప్రాజెక్టులని అన్ని ప్రాజెక్టులు కూడా ఏవీ పూర్తి చేయలేవు ఉన్న ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో కూడా వాడడానికి నువ్వు ప్రణాళికలు రచించలేదు భీమా నెట్టంపాడు కలవకుర్తి ఇవన్నింటినీ కూడా సరైన వినియోగ సామర్థ్యం తీసుకురాదు ఈ పాలమూరు రంగారెడ్డి అదే 40% పని కూడా పూర్తి చేయలేదు
దక్షిణ తెలంగాణకు ఎక్కడైతే వివక్షతను మనం నివారించుకోవాలనో కృష్ణా జలాల వాటా పొందాలనో వాటా పొందాలంటే నువ్వు వినియోగ సామర్థ్యం ఉండాలి నీకు నీ ఉరకాలుగుతాయి కదా నువ్వు ఆడ పరువు వందు గెలుస్తావు నువ్వు ఉరకలేని పరిస్థితుల్లో పరువు ఆంధ్రంతో ఏం పోటు పడతావు వాడే స్థాయిలో అంటే వాడు ఓ డకాయిట్ స్థాయిలో దొంగతనం చేస్తుంది నీళ్లు మనమేనంటే బస్టర్ల పికెటింగ్ పిక్ పాకెట్ స్థాయిలో మనం ఉన్నాం నీళ్లు దొంగతాడు పిక్ పాకెటర్ డకాయిట్ ను గొలుస్తాడు ఎవడన్నా వాడు దారి మొత్తం ఇల్లు డపాడు మనం పిక్ పాకెట్ స్థాయిలో ఉన్నాం నీళ్లు అంటే మనము 300 టీఎంసీలు కూడా 270 మనం కూడా 660 టీఎంసీలు వాడు వాడుతుడు వాడు అక్రమంగా వాడుతుడు వాడు మనం మనం ఏ స్థాయిలో మనం నీటి వాట పొందాలతో కృష్ణా జలాల్లో నీటి వాట పొందడానికి కూడా నువ్వు కేసు కేంద్ర గోదావరి జలాల కృష్ణా జలాల్లో ఇట్లా అయితే కృష్ణా జలాల్లో నీటి వాట పొందడానికి నువ్వు కేంద్రంతో పోరాడతలేవు నువ్వు కేసు వేస్తలేవు వాడు పోతిరెడ్డి వాడు ఎంచుకుంటుంటే సుప్రీంకోర్టులో కేసు వేయాలి వేస్తలేవు ఏమి జగన్ కు నీకేం సంబంధం లేదు తెలంగాణ ఎందుకు నువ్వు తాకట్టు పెడుతున్నావు మొత్తం జగన్ కు ఎందుకు కేసు సుప్రీంకోర్టులో ఆడు పోతిరెడ్డి వాడిని ఎందుకు విస్తరణ చేస్తున్నావు 10 గేట్లు ఎందుకు పెడుతున్నావు మళ్ళా సోమేశ్వరం దగ్గర అక్కడ మళ్ళీ 3 టీమ్స్ లో కొత్త రాయలసీమ లిఫ్ట్ వాడు స్టార్ట్ చేసిండు దాని ఎందుకు ఆపుతలేవు తెలంగాణ ప్రజలను కాపాడవలసింది కదా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల వాడకంలో కేటాయింపులలో నువ్వు ఏమి చేస్తున్నావు ఏమీ చేస్తలేవు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితి కంటే అద్వాన పరిస్థితి చేసి పెట్టేసినావు తెలంగాణ తెచ్చుకుని ఏం సాగము నీ యొక్క చర్యల వల్ల అమరవీరులు క్షోభిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేదే నీటి సాగునీటి కృష్ణా జలాలను వాడుకోవడానికి నల్గొండ జిల్లాలను కరువు జిల్లాలను ప్రోరేడు జిల్లాలను ఈ రంగారెడ్డి జిల్లాలను నివా కాపాడడానికి మా తెలంగాణ తెచ్చుకుంటే నువ్వు ఏం కాపాడలేకపోతే నువ్వు ఒక కాళేశ్వరం అయినా 94 ఓళ్ళు ఖర్చు పెట్టి నీ ఫామ్ హౌస్కి నీళ్ళు తెచ్చుకున్నావు సాగునీటి పరిస్థితి అది